హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏలియన్స్లా కనిపించేటువంటి కొన్ని ఎనిమల్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, పూడల్ మోత్. ప్రత్యేకంగా కనిపించేటువంటి ఈ కీటకాన్ని 2009లో వెనిజులా నేషనల్ పార్క్లో కనుగొన్నారు. తర్వాత దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని ఎంతో మంది మహిళలు ఇష్టపడ్డారు. చూడటానికి ఇది చాలా క్యూట్గా కనిపిస్తూ ఉంటుంది. చల్లగా ఉండేటువంటి ప్రాంతంలో మాత్రమే ఇది కనిపిస్తుంది. నెంబర్ 2, సీ సఫైర్స్. ఈ ప్రాణి కొద్దిసేపు కనిపించి వెంటనే మాయమవగలదు. ఇది ఒక ప్రత్యేక రకమైనటువంటి చేప. దీనిపైన ఉండేటువంటి హెక్సగోనల్ క్రిస్టల్స్ మరియు సైటోప్లాజం వల్ల ఇది మెరుస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీని యొక్క రిఫ్లెక్షన్ అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంది. దీనిపై వెలుగు పడినప్పుడు ఇది ఇలా కనిపిస్తూ, వెలుగు పడనప్పుడు మెరవకుండా ఉండటం వల్ల ఇది మాయమైనట్లు అనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 3, ఐ. ఈ ప్రాణి ఒక ఏలియన్ లాగే కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇది కోతి జాతికి చెందినది. మడగాస్కర్ యొక్క అడవుల్లో ఎక్కువగా ఇది నివసిస్తూ ఉంటుంది. దీని కళ్ళు చూడటానికి భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీని గోర్లు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. కొన్ని అటవీ జాతుల వారు ఇది ఎవరినైతే చూస్తారో వారు మరణిస్తారని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది వెజిటేరియన్. అలాగే శాంత స్వభావాన్ని ఇది కలిగి ఉంటుంది. నెంబర్ 4, స్టార్ జెల్లీ. 2011లో స్కాట్లాండ్ లో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాణి కనిపించింది. ముందైతే దీనిని చూసిన వారు మంచు అని అనుకున్నారు. ఎంతసేపైనా కూడా కరగకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. తర్వాతే తెలిసింది ఇది ఒక జెల్లీ అని. మరి ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇవి ఆకాశం నుండి పడ్డాయని కొందరు చెప్పగా, భూమిపైనే పుట్టాయని మరికొందరు చెప్పారు. అలా ఈ ప్రత్యేకమైనటువంటి జెల్లీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని పరిశీలించిన శాస్త్రవేత్తలు కూడా ఏ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. నెంబర్ 5, స్నబ్ నోస్డ్ మంకీ. ఇది ఒక రకమైనటువంటి కోతి. దీని ముక్కు కట్ చేసినట్లు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీనిని స్నబ్ నోస్డ్ మంకీ అని పిలుస్తూ ఉంటారు. ఇవి చైనాలో పెద్ద పెద్ద పర్వతాలపై నివసిస్తూ ఉంటాయి. అతి పెద్దగా ఉండేటువంటి దీని హెయిర్ మంచు బారి నుండి దీనిని కాపాడుతూ ఉంటుంది. ఇది చెట్లపై ఉన్నటువంటి ఆకులను మాత్రమే తింటూ ఉంటుంది. నెంబర్ 6, బెరిల్లీ ఫిష్. అతి ప్రత్యేకంగా కనిపించేటువంటి ఈ చేపని బ్యారెల్ ఐస్ ఫిష్ అని అంటారు. వేరే చేపలతో పోలిస్తే దీని తల పెద్దగా ఉంటుంది. హిందూ మహాసముద్రం యొక్క లోతుల్లో ఇది నివసిస్తూ ఉంటుంది. ఇది చూడటానికి ఏలియన్ ఫిష్ లా కనిపిస్తుంది. దీని తలపై కళ్ళలా కనిపించేటివి నిజానికి దీని కళ్ళు కావు. నిజానికి అవి ఆక్సిజన్ తీసుకునేటువంటి హోల్స్. దీని తలపై గ్రీన్ కలర్ లో కనిపించేవే దీని యొక్క కళ్ళు. దీని యొక్క తల దీనికి అద్దంలా పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఇది దేనినైనా ఈజీగా వేటాడగలుగుతుంది. నెంబర్ 7, జిరాఫ్ వీవెల్. మడగాస్కర్ లోని అడవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కీటకం జిరాఫీ లాగా పొడవైన మెడని కలిగి ఉంటుంది. ఇలా ఉంటుంది కాబట్టి దీనిని జిరాఫ్ వీవెల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పొడవైన మెడని ఇది గూడు కట్టుకోవడంలోనూ, అలాగే మిగతా పురుగులతో పోట్లాడుకోవడానికి గాను ఉపయోగిస్తుంది. ఇది కేవలం ఆకులను మాత్రమే తింటూ ఉంటుంది. నెంబర్ 8, ఆక్సలోటల్. మెక్సికోలో కనిపించేటువంటి ఈ చేప అతి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే దీనిని కొందరు ఏలియన్ ఫిష్ అని కూడా అంటూ ఉంటారు. ఈ చేపకి చేతుల లాంటి భాగాలు కూడా ఉంటాయి. ఇవి ఎప్పుడైనా ప్రమాదానికి గురైతే వెంటనే మళ్ళీ పుడుతూ ఉంటాయి. దీని బాడీలో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ కారణంగా దీని చేతులు ఇలా రీజనరేట్ అవుతూ ఉంటాయి. నెంబర్ 9, పికాక్ స్పైడర్. ఆస్ట్రేలియాలో కనిపించేటువంటి ఈ స్పైడర్ అతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. నెమలి పించం లాగే దీనికి ఎన్నో కలర్స్ ఉంటాయి. అందుకే దీనిని పికాక్ స్పైడర్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎలా కనిపిస్తుందో ఇక్కడ మనం చూడవచ్చు. ఇది అటు ఇటు అతి ప్రత్యేకంగా కదులుతూ ఉంటుంది. ఇది ఇలా చేయడం నచ్చకపోతే ఫీమేల్ స్పైడర్ దీనిపై దాడి కూడా చేస్తూ ఉంటుంది. ఇది విషపూరితమైనదే అయినా మనుషులను ఇది కుట్టలేదు. ఇది తన విషాన్ని మిగతా కీటకాలపైనే ప్రయోగిస్తూ ఉంటుంది. నెంబర్ 10, ఫ్లై గీజర్. ఫౌంటైన్ లా కనిపించేటువంటి ఒక ప్రత్యేకమైన రాయి యుఎస్ లోని నెవాడాలో ఉంది. చాలా సంవత్సరాల క్రితం కొంతమంది రైతులు పంటకు కావలసినటువంటి నీటి కోసం ఒక ప్రదేశంలో తవ్వారు. అలా తవ్వుతున్నప్పుడే వారికి అక్కడ వేడి నీరు కనిపించింది. వేడి నీరు పంట పొలాలకు ఏమాత్రం పనిచేయదు కాబట్టి దానిని వారు అలానే వదిలేశారు. కానీ ఈ వేడి నీటిలో కాల్షియం కార్బోనేట్ మరియు సిలికా లాంటివి ఉన్నాయి. వీటి కారణంగానే ఇది ఒక రాయిలా ఏర్పడింది. అది
అదే చూడటానికి ఒక ఫౌంటైన్ లా కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనిపిస్తున్నందువల్లే ఇది ఎంతో ఫేమస్ అయ్యింది. నెంబర్ 11, త్రోని డెవిల్ లిజర్డ్స్. ఈ లిజర్డ్ పై ప్రత్యేకంగా ముళ్ళు ఉంటాయి. వీటి ద్వారానే ఇది నీటిని గ్రహిస్తూ ఉంటుంది. వాతావరణానికి అనుకూలంగా ఇది తన కలర్ ని కూడా మారుస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియాలోని ఎడారుల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 12, అటోలా జెల్లీ ఫిష్. దీనినే క్రౌన్ జెల్లీ ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చూడటానికి ఒక ఏలియన్ యుఎఫ్ఓ లాగా కనిపిస్తూ ఉంటుంది. వేటాడేటప్పుడు ఇది ఇలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని చూసే కొన్ని ప్రాణులు దీని వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడే ఇది వాటిపై దాడి చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.